హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీళ్లు బ్లాగ్ సిరీస్. మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడుతుంది. ఏంటంటే, విజయవాడ వచ్చినప్పుడు సరైనటువంటి హోటల్ ఏదని చెప్పేసి చాలామంది అయితే యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. సో మన వీడియో అయితే మీకు హెల్ప్ అవుద్దనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. అదేంటంటే, ఇదిగోండి శ్రీ కుబేరా గ్రాండ్లో అయితే నేను స్టే చేశాను రీసెంట్గా విజయవాడ వచ్చినప్పుడు. బడ్జెట్లో అయితే రూమ్స్ ఉంటాయి, ఫుల్ హైజీనిక్ రూమ్స్ అయితే ఉంటాయి. సో వీళ్ళ దగ్గర అయితే ఎటువంటి రూమ్స్ ఉంటాయి, ఏంటి సంగతి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. టారిఫ్ కూడా చాలా రీజనబుల్ అయితే ఉందండి, అందుకని చెప్పేసి అయితే నేను మీకు చెప్పడానికి వచ్చాను. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం రిసెప్షన్లో. సో వీళ్ళ టారిఫ్ ఏంటి కనుక్కుందాం. హోటల్ అంబియన్స్ కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. రూమ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి, ఏంటి సంగతి అని చెప్పేసి అయితే చూసేద్దాం. రండి, లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మొక్కలతో అంబియన్స్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. చూసారు కదా, నైట్ టైం లైటింగ్తో చాలా బాగుందని చెప్పేసి నైట్ టైం అయితే రికార్డ్ చేశానండి. ఈ హోటల్లో చిన్న చిన్న ఫంక్షన్లు ఏమైనా చేసుకోవడానికి బ్యాంకెట్ హాల్, డైనింగ్ కిచెన్ ఇవన్నీ ఉన్నాయండి. వాటికి సంబంధించి ప్యాకేజీలు అయితే రాశారు, చూసారు కదా. 100 మందికి అయితే 39,999, 200 మందికి అయితే 79,999 ప్యాకేజ్ అయితే అవైలబుల్ ఉంది. బారసాల, అన్నప్రాసన, పుట్టినరోజు, ఎంగేజ్మెంట్, ఇటువంటి ఫంక్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. సో మనం ఫంక్షన్ చేసుకుంటే వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారనేది ఇక్కడైతే రాసి ఉంది, చూసారు కదా. ఇప్పుడు వెడ్డింగ్ సంబంధించినటువంటి సంపూర్ణ ప్యాకేజ్ అయితే కింద రాసి ఉంది, చూసారు కదా. 100 మందికి అయితే 74,999, 200 మందికి అయితే 144,999. ఈ ప్యాకేజ్లో వీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తారనేది కింద అయితే రాసి ఉంది, ఒకసారి చదువుకోండి. వావ్, పురోహితుడిని కూడా వీరే సెట్ చేస్తారంటండి ఆ ప్యాకేజ్లో. కారు, బైకు, పార్కింగ్ కోసం టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. పార్కింగ్ ఏరియా అయితే ఉంది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అంతకు మించిపోయినటువంటి పార్కింగ్ అయితే టెన్షన్ పడాల్సిన పని అయితే లేదండి, బయట పార్క్ చేస్తే సెక్యూరిటీ అయితే ఉంటారు. ఫ్రెండ్స్, వీరి దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్లో బ్యాంకెట్ హాల్ అయితే రాసి ఉంది కదా, ఏ విధంగా ఉంటుంది అనేది షూట్ చేసాను చూడండి. ఇదిగోండి గైస్, ప్యాకేజ్లో ఫంక్షన్ అయితే జరుగుతుందన్నమాట, చూసారు కదా. సో ఫంక్షన్ ఏ విధంగా చేసుకుంటున్నారు, దాని తర్వాత డైనింగ్ హాల్ అయితే ఇదండి. వీరి దగ్గర ప్రొఫెషనల్ చెఫ్స్ అయితే ఉన్నారు, కిచెన్ కూడా వీరి దగ్గరే ఉంటుందండి, ఎక్కడ నుంచో ఫుడ్ అయితే తీసుకొని రారు. బిజినెస్ మ్యాన్స్ బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేయడానికి బోర్డ్ మీటింగ్ హాల్స్ అయితే ఉన్నాయండి, పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, అవైతే చూపిస్తాను నేను మీకు. ఫ్రెండ్స్, ఇదిగోండి బోర్డ్ మీటింగ్ హాల్, చాలా పెద్ద హాల్ ఉంది కదా. సో ఇది మీకు అంటే రెగ్యులర్గా బిజినెస్ పీపుల్గానే కాదండి, షార్ట్ ఫిలిమ్స్ అలాగే సీరియల్స్ షూట్ చేసేవారికి కూడా ఈ బోర్డ్ మీటింగ్ హాల్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. మరి పెద్ద బోర్డింగ్ హాలే కాదండి, ఈ చిన్న చిన్న బిజినెస్ మీటింగ్స్ కోసం చిన్న బోర్డింగ్ హాల్ కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి ఆ చిన్న బోర్డింగ్ హాల్. వీరి దగ్గర కిచెన్ ఉందని చెప్పాను కదండి. హోటల్లో స్టే చేసేవారికి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉండేవారు స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి వీరి కిచెన్ నుంచి. ఫ్రెండ్స్, ఇదేనండి కుబేరా గ్రాండ్ రిసెప్షన్. సో వీరి తాలూకా హాస్పిటాలిటీ బాగుంటే మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. సో చాలా బాగా నచ్చింది అనమాట నాకు, అందుకని చెప్పేసి మీకు పరిచయం చేస్తున్నాను. వీరి దగ్గర టారిఫ్ అయితే ఇప్పుడు చూడండి, మన దగ్గర స్టార్టింగ్ వచ్చినప్పటికి 1 స్టార్ట్ అవుతుంది సింగిల్ ఆక్యుపెన్సీ, డబుల్ వచ్చి 2,499. మనం ప్లస్ ట్యాక్సెస్ ఉంటుందండి, ప్రెసెంట్ అయితే జిఎస్టీ ఏదైతే ఉంటుందో 12% జిఎస్టీ అన్నది మనకు ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చి సుపీరియర్ కేటగిరీ ఉంటుంది, వచ్చి 2,799 స్టార్ట్ అవుతుంది. సింగిల్ అన్న డబుల్ అయినా కానీ ఇంకా సుపీరియర్ కేటగిరీ నుంచి ఒకటే ప్రైజింగ్ ఉంటుంది దగ్గర, దానికండి 12% ట్యాక్సేషన్ ఉంటుంది. రాయల్ సూట్స్ ఉంటాయి సార్, ఇప్పుడు ఏదైనా ఫ్యామిలీ టైప్ వచ్చినప్పుడు ఒక 5 మెంబర్స్ అలా తీసుకోవాలనుకుంటే రాయల్ సూట్ ప్రిఫర్ చేస్తాం, అది వచ్చి 4,599 ఉంటుంది. ద సేమ్ టైం ప్రెసిడెంటల్ సూట్ ఇప్పుడు ఒకేసారి మనకు ఒక 2 ఫ్యామిలీస్ కనుక వచ్చాయంటే 2 సింగిల్ కింగ్ సైజ్ బెడ్స్ అన్నది అవైలబిలిటీ ఉంటుంది మన దగ్గర. ఆ 2 ఫ్యామిలీస్ ఉండడానికి ఈ ప్రెసిడెంటల్ సూట్స్ ఉంటాయి సార్. ఇందులో 2 వాష్రూమ్స్ కూడా సెపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎక్స్ట్రా పర్సన్ అంటే మనం మ్యాట్రెస్ ఇస్తాం కదా సార్, మ్యాట్రెస్కి వచ్చి 499 ప్లస్ ట్యాక్సెస్ తీసుకుంటాం. వీళ్ళన్నిటికి కూడా మన దగ్గర కాంప్లిమెంటరీ అన్లిమిటెడ్ బఫెట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మన దగ్గర ఉన్నాయి. అండ్ మన కార్పొరేట్ గెస్ట్ కానీ రెగ్యులర్ గెస్ట్ కానీ 10-20% వరకు డిస్కౌంట్స్ కూడా మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, వెల్కమ్ సార, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, కుబేరా గ్రాండ్ హోటల్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ విజిటింగ్ కార్డులో ఉన్నాయి. అలాగే లొకేషన్ కోసం అని చెప్పేసి స్కాన్ చేశారనుకోండి, ఈ స్కానర్ని గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా చూపిస్తుందండి. ఈ హోటల్లో టోటల్గా 6 ఫ్లోర్స్ అయితే ఉంటాయండి, లిఫ్ట్ అయితే చాలా ఫాస్ట్గా రీచ్ చేస్తుంది మనకి ప్రతి ఫ్లోర్కి. ఏ ఫ్లోర్లో ఏ రూమ్స్ ఉంటాయనేది అక్కడ లిస్ట్ అయితే ఉంది, చూసారు కదా. నేనైతే 3rd ఫ్లోర్లో సుపీరియర్ రూమ్ అయితే తీసుకున్నానండి. బాగా అలిసిపోయి వచ్చిన వారికి సేద తీరడానికి బెడ్ అయితే చాలా కంఫర్ట్ని అయితే ఇచ్చింది. ఆ రోజు నైట్ అయితే సౌండ్ స్లీప్ అనమాట. అసలు ఇక్కడ ప్రతి రూమ్ కూడా సెంట్రల్ ఏసీ అయితే ఉంటుందండి, అడ్జస్ట్ చేసుకోవడానికి రిమోట్ అయితే అవసరం లేదు, ఇక్కడ టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది, అక్కడైతే సెట్ చేసుకోవచ్చు మనం. ఈ డీలక్స్ రూమ్ ఇద్దరికైతే సరిపోయే ఒక కింగ్ సైజ్ బెడ్ ఉంటుంది, టీవీ ఉంటుంది, సెంట్రల్ ఏసీ ఉంటుంది, చైర్స్ ఉంటాయి, మిర్రర్ ఉంటుంది, అలాగే వాష్రూమ్ చాలా హైజీనిక్గా ఉందండి ఇక్కడ. దాని తర్వాత ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే సౌండ్ ప్రూఫ్ అనమాట, అసలు సౌండ్ అయితే లేదు అది ఆన్ అయినట్టు. అంబియన్స్ పీస్ఫుల్గా ఉండేలా బెడ్ లైట్ అయితే బెడ్ చుట్టూ ఒక ఎల్ఈడి రోప్ అయితే ఉంటుందండి. నాకైతే డీలక్స్ రూమ్ చాలా బాగా నచ్చిందండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయింది, దీంట్లో లాకరు అలాగే ఫ్రిడ్జ్ కూడా ఉంటుందండి. ఓయ్, ఇద్దరు మొత్తంగా 4 రకాల రూమ్స్ అయితే ఉంటాయండి. సుపీరియర్ రూమ్ అయితే చూసారు కదా, ఇది ట్విన్ డీలక్స్ రూమ్ అనమాట. దీంట్లో ట్విన్ సెపరేట్ బెడ్స్ అయితే ఉంటాయండి. వాష్రూమ్లో ఎగ్జిట్ ఫ్యాన్ అయితే పైన ఉంటుందండి. సో ఇదిగోండి ఈ రూమ్ అయితే ట్విన్ బెడ్తో వస్తుంది, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా ప్రెజెంట్గా అయితే ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు బెడ్ సెపరేషన్ అయితే అవసరం కదా, వారైతే ఈ రూమ్ తీసుకోవచ్చు.
ఇప్పుడు నెక్స్ట్ చూడబోయేది రాయల్ షూట్ రూమ్ అండి. ఇదైతే చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది. బయట ఎవరైనా వచ్చినప్పుడు మనం లోపల నుంచి అయితే చూసుకోవచ్చు అండి తలుపు నుంచి. ఈ హోటల్లో మన రూమ్ తీసుకొని మనకి బోర్డింగ్ హాల్ అవసరం లేకుండా మన ఫ్రెండ్స్ కానీ క్లయింట్స్ తో కానీ మాట్లాడడానికి వీలుగా పెద్ద సోఫా సెట్ అయితే ఇక్కడ ఉందండి. సెంట్రల్ ఏసీతో కూడినటువంటి చాలా పెద్ద హాలు, కింగ్ సైజ్ బెడ్ టీవీ ఫ్రిడ్జ్ లాకర్ తో ఈ రూమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. ప్రతి రూమ్ లో కూడా అంబియన్స్ ఎలివేట్ చేస్తూ పెయింటింగ్స్, అలాగే ప్రతి రూమ్ కూడా సన్లైట్ అయితే వస్తుందండి. రాయల్ షూట్ చూసారు కదండి, ప్రెసిడెన్షియల్ షూట్ రూమ్ కి అయితే వెళ్దామండి. సో ఇక్కడైతే రెండు కింగ్ సైజ్ బెడ్లు సెపరేట్ సెపరేట్ గా ఉంటాయి, మధ్యలో సిట్టింగ్ ఏరియా ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, రెండు వాష్రూమ్స్ ఉంటాయి, సెపరేట్ కబోర్డ్స్ కూడా ఉంటాయండి. ఒకటి కంటే ఎక్కువ ఫ్యామిలీస్ వచ్చేటప్పుడు ఈ రూమ్ అయితే నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్ ఇస్తుంది. ఫుడ్ ఆర్డర్ చేస్తే ప్రతి రూమ్ కూడా ఫుడ్ వాళ్ళే సప్లై చేస్తారండి. ఈ హోటల్ ఎక్కడ ఉంటుందంటే విజయవాడ జిమ్ఖానా గ్రౌండ్స్ దగ్గరలో అయితే ఉంటుందండి. గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా వీడియోలో అయితే ఇచ్చాను, డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ హోటల్ రూమ్ లో విండోస్ కి స్లైడర్ కర్టెన్స్ అయితే ఉంటాయండి. స్లైడ్ చేసామంటే బయట సన్లైట్ అయితే లోపలికి వస్తుంది మార్నింగ్. ఫ్రెండ్స్ హోటల్ అయితే కిచెన్ ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మనం ఫుడ్ ఆర్డర్ చేసాం, ఫుడ్ అయితే వచ్చింది అనమాట. ప్రాన్ స్టార్టర్ ఒకటి అయితే చెప్పాం, స్పెషల్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాం. ఆ రోజు నైట్ అయితే స్టే చేశాను కదా, నైట్ కి అయితే ప్రాన్ స్టార్టర్ అలాగే చికెన్ స్పెషల్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాను, ఇద్దరు ఉన్నాము. ప్రాన్ 65 అయితే ఆర్డర్ చేసామండి, ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. నా ఫ్రైడ్ రైస్ కమ్ విత్ చికెన్ స్పెషల్ ఫ్రైడ్ రైస్ బాగుందండి, చాలా బాగుంది. The next morning. Hi friends, good morning from Kubera Grand. Tea time అయితే వచ్చింది, టీ అయితే తీసుకొని వచ్చారు. టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందని చెప్పేసి. రూమ్ సర్వీస్ అయితే చాలా బాగుందండి, జస్ట్ 5 to 10 minutes అయితే టీ తీసుకొని వచ్చి ఇచ్చారు. కిటికీ తలుపు తీసి ఆ సన్లైట్ అలా టీని ఎంజాయ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదిగోండి, ఇక్కడ డైనింగ్ హాల్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చామండి. డైనింగ్ హాల్లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయ్యింది. రూమ్ లో స్టే చేసిన వరకు అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ లో అయితే ఇడ్లీ వడ పొంగల్ అయితే పెట్టారు, టేస్ట్ అయితే చాలా బాగుందండి. చట్నీస్ కుబేరా గ్రాండ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో విజయవాడ వచ్చినప్పుడు ది బెస్ట్ హోటల్స్ అని సెట్ చేసినప్పుడు అయితే ఈ కుబేరా గ్రాండ్ అయితే నాకు కనిపించింది అనమాట. దాని తర్వాత ఇది మనకి booking.com అలాగే yatra.com చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి కదా, ఏవైతే హోటల్ సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఆ వెబ్సైట్లు అన్నింటిలో కూడా ఉంటుంది అనమాట, ఎక్సెప్ట్ ఓయోలో అయితే ఉండదు. ఇక్కడైతే ఇక్కడ ఏం చేస్తున్నాను ఇప్పుడు, మీరు చిన్న లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఈ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నమస్కారం, థ్యాంక్ యూ.